हाय फ्रेंड्स, वेलकम टू आहा बलिरुचि। वीडियो होटल स्टाइल कोब्बरी चटनी ईजी अलगे टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। कोब्बरी चटनी अन्नी रकाल टिफिन्स लोकी चाला बागुंटुंदी, अलागे तयार चेयडं कूडा चाला ईजी अंडी। केवलं 5 नुंचि 10 निमिषाल्लो ईजीगा ई चटनीनि रेडी चेसुकोवच्चु, टेस्ट कूडा चाला बागुंटुंदंडी। मरि लेट चेयकुंडा दीनि तयारी विधानान्नि चूसेद्दां। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడాక పచ్చిమిర్చి వేసుకోవాలి। ఇక్కడ నేను ఒక 4 తీసుకున్నాను, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి। అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి। పచ్చిమిర్చి అలాగే కొబ్బరి ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। కొబ్బరి ముక్కలు కొంచెం వేగాక మనం దీనిలో చిన్న అల్లం ముక్కను వేసుకొని వేయించుకోవాలి। అల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। కొంచెం వేసుకోండి। ఇలా కొబ్బరి ముక్కలు ఫ్రై అయ్యాక కొంచెం కరేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి। వీటిని ఒక పక్కన పెట్టేసుకొని తిరిగి అదే pan లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇది పోపు కోసమండి। ఆయిల్ కొంచెం వేడయ్యాక దానిలో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు, అలాగే 1 ఎండుమిర్చినిల కట్ చేసి వేసుకోండి। పోపంతా వేగాక కొద్దిగా కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అంతేనండి, పోపు రెడీ అయిపోయింది। దీని ఒక పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనం చట్నీని రెడీ చేసుకుందాం। దాని కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో మనం ముందుగా వేయించుకున్న వాటిని వేసుకోవాలి। అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పు, అలాగే కొద్దిగా చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి కోర్స్గా పొడి పట్టుకోవాలి। ఇలా పట్టుకున్నాక దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। కావాలంటే ఉప్పు ముందే వేసుకోవచ్చండి। అలాగే సరిపడా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఇక్కడ చూపించినట్లుగా ఇలా మిక్సీ చేసుకోవాలి। దీన్ని ఒక బౌల్ లోకి వేసేసుకోవాలి। ఇలా బౌల్ లోకి వేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న పోపుని కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। అంతేనండి, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది। ఈ కొబ్బరి చట్నీ అన్ని రకాల టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేయండి। మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఆహా బలి రుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।